నేను మొదటి నుంచి కూడా ఒక సంగీత కళాకారుణ్ణి కావాలనుకున్నాను ఇంకా ఇంకా మా నాన్నగారు ఒక సౌత్ ఇండియన్ కాబట్టి మాది ఎప్పుడూ ఒక ఘర్షణతో కూడిన అనుబంధంగానే ఉండేది ఇక ఆయన నన్ను ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చేయడానికి పంపించారు నేను అక్కడి హాస్టల్ నుంచి పారిపోయాను నేను తిరిగి ఢిల్లీ వచ్చేసాక ఆయన నన్ను లాలో చేర్పించారు నేను అది వదిలేశాను చివరికి ఏదో ఒకలా ఢిల్లీలోని ఒక చిన్న సంగీత కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాను ఆ తర్వాత నేను ర్యాలీ ఫర్ రివర్స్లో భాగస్థున్నయ్యాను ఒక వాలంటీర్గా మారాను నిన్న నాలో ఒక అద్భుత విస్ఫోటనం జరిగింది ఆ తర్వాత నాకు వాట్సాప్ గ్రూప్లో మా వింగ్ ఒక మెసేజ్ పంపారు మెసేజ్లో ఉన్నది ఏంటంటే ర్యాలీ ఫర్ రివర్స్లో భాగంగా మరో మూడేళ్ల పాటు మనం మనం వాలంటీర్లుగా మార్చుకునే అవకాశం ఉందని కాబట్టి నన్నునే దానికి రిజిస్టర్ అయ్యాను నేను మా నాన్నగారికి ఏం చెప్పానంటే నేను అన్నీ వదిలేసి నువ్వేం వదిలేస్తున్నావు బాబు అసలు నీకేముందని అదే నేను ప్రతి వాళ్ళు దీన్ని ఒక డ్రామా చేయాలనుకుంటారు నేను అన్ని వదిలేస్తున్నాను కాబట్టి అసలు ఏంటి మీరు వదిలేస్తున్నది అయితే మా నాన్నగారికి నిజంగా కోపం వచ్చింది నేను చాలా కాలానికి ఒక పనిలో స్థిరపడటం చూసి ఆయన నీకు కావాల్సింది కాదు కదా మరి ఏంటి నువ్వు చేస్తున్నది అన్నారు ఆయన కోపంతో మిమ్మల్ని ఆధ్యాత్మిక ఉగ్రవాది అని కూడా అన్నారు ఆయన మిమ్మల్ని ఒక విషయం అడగమని చెప్పారు అదేంటంటే ఒక కొడుకుగా నా తల్లిదండ్రుల పట్ల నా బాధ్యత ఏంటి అని ఇక నా ప్రశ్న ఏంటంటే నేను సరైన పనినే చేస్తున్నానా అని నేను సరైన పనినే చేస్తున్నానన్న నమ్మకం నాకుంది జీవితంలో చేయటానికి సరైన పనులంటూ విడిగా ఏమీ ఉండవు మీరు ఒక విషయాన్ని ఎంపిక చేసుకుని మీ సర్వస్వాన్ని దానికి ధారపోస్తే అది గొప్ప పనిగా మారుతుంది అది సరైనదా అది ఉత్తమమైనదా అంటే మీరు అలా అడగడం వెనక ఉన్న మీ ఉద్దేశం జీవితంలో ఇది ఉత్తమమైనదా కాదా అని చూస్తున్నారు జీవితంలో ఇది ఉత్తమమైనది అంటూ ఏదీ ఉండదు మీరు ఏ విషయాన్ని తీసుకున్నా మీ హృదయం మీ సర్వస్వం దానికి అంకితం చేస్తే అది చాలా గొప్ప విషయంగా మారుతుంది అదే ఉత్తమమైనదా అంటే కాదు మరి ఏది ఉత్తమమైనది అంటే అలాంటిది ఏమీ ఉండదు నిజంగానే అలాంటిది ఏది ఉండదు ఇక మీ బాధ్యత విషయానికి వస్తే అదే మీ తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత గురించి నాకు ఒక విషయం చెప్పండి మీ పట్ల మీకు గాని మీ తల్లిదండ్రుల పట్ల కానీ మిమ్మల్ని మీరు ఒక డెల్లీట్ గాను ఒక ఈడిఅట్ లాగాను ఇంకా మీరు ఏది తోస్తే అలా చూడకండి మీరు ఒక చిన్న జీవం అంతే హలో ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు కానీ ఏదో ఒక రోజు మీరు ఉఫ్ వెళ్ళిపోతారు ఎంతో చిన్న జీవితం మీరు మీరు ఒకసారి ఇలా ఊహించుకోండి ఇది గమనించారా వర్షం కురిసినప్పుడు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి గాల్లో కీటకాలు అవి ఉంటాయి మీరు ఒక పురుగు అనుకోండి మీరు పుడతారు అటు ఇటు ఎగరే ఇలా పడిపోతారు ఉఫ్ అయిపోయింది మీ జీవితం అంతే మీ జీవితం కేవలం ఏంటంటే మీ పెద్ద జీవితంతో పోలిస్తే ఆ పురుగు జీవితం చాలా అర్థం లేనిదిగా తోస్తుంది అవి పుప్పు 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 అని ఎలా ఎగిరిపోయి చనిపోతాయో నదులు కూడా మీ గురించి అలాగే అనుకుంటూ ఉంటాయి పుప్పు అని చివరికి పోతారు అవునా కాదా వాటి జీవితంతో పోలిస్తే మీ జీవితం ఆ పురుగు లాంటిదే లేదా అంతకన్నా చిన్నది కూడా కావచ్చు అవునా కానీ ఆ పురుగు ఏమనుకుంటుందో మీకు తెలీదు కానీ కనీసం మీరు ఒక మనిషిగా ఆలోచించి చూడాలి మీది చాలా చాలా చిన్న జీవితం మీది మీ తండ్రి గారిది కూడా అయితే అన్నట్టు సౌత్ ఇండియాని తప్పుగా చిత్రీకరించద్దు సరేనా అదేదో ఈ దక్షిణాదికి చెందిన తండ్రి అంటే ఒక భయంకరమైన వ్యక్తి అన్నట్టు మీరు మీ నాన్నగారికి చెప్పండి నేను ఆయన దక్షిణాది మూలాన్ని వెనకేసుకు వచ్చానని మన ఈ దేశంలో ఈ సంస్కృతిలో మనుషులు ఎప్పుడూ ఒక కొడుకు పుట్టాలి అని కోరుకోవడం పరిపాటి వాళ్ళకి ఏవో రాజ్యాలు ఉన్నాయని కాదు వాళ్ల నమ్మకం ఏంటంటే ఒక అబ్బాయి అయితే అయితే పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి కొడుకు గనక ఉంటే అతను తోడుంటాడని అలాగే వాళ్ల జీవితం ముగిసిపోయే లోపు వాళ్లని ఏ కాశీకో మరో సరైన చోటుకో తీసుకుపోయి వారికి ముక్తి కలిగేలా చూస్తారని అనుకునేవారు ఇక్కడ మన జీవన ప్రక్రియ అంతా కూడా ఇలాగే ఉండేది ఎందుకంటే మనం మొత్తం జీవన ప్రక్రియని ఇంకా అటు ఇటు రెపరెపలాడి ముగిసిపోయే ఒక బుడగలాగా చూసాం దానికి అదే ఒక ఉచ్చు ఒకవేళ మీకు గత వంద జన్మల క్రమం గుర్తుంటే కనుక పుట్టి ఎగిరి ప్రేమించి పునరుత్పత్తి చేసి సౌత్ వారినో నార్త్ వారినో ఎవరో ఒకరిని ఇక చివరికి కాయంత స్థానం ఒకవేళ మీకు ఇలాంటి ఒక వంద జ్ఞాపకాలు గుర్తుంటే అవన్నీ అర్థం లేనివిగా అయిపోతాయా కాకపోతే ఆ జ్ఞాపకం లేకపోవడం వల్ల అంత కొత్తగా అనిపిస్తోంది అవునా కాబట్టి ప్రాథమికంగా మీ బాధ్యత ఇంకా మీ నాన్నగారి బాధ్యత కూడా ఏంటంటే దీన్ని గుర్తి ఎరిగి ఉండడం పర్వాలేదు ఇక మీ నాన్నగారు నన్ను ఏ పేరుతో పిలిస్తే ఏమైంది లేండి ఆయన కేవలం ఒక దక్షిణాది వాడే కదా నేను సరైన పని చేస్తున్నానా అని అడిగారు నాకు తెలియదండి నాకు తెలిసిందల్లా ఒకటే ఇది చెయ్యాలి అని మాత్రమే ఎవరైతే ఇది చేస్తారో ఎవరైతే దానికోసం తమకున్నదంతా తాము అర్పించుకుంటారో వాళ్లు సాఫల్యతను పొందుతారు నేను జీవితంలో ఏనాడు కూడా ఇలా ఆలోచించలేదు జీవితంలో చేయడానికి ఇది సరైన పనేనా అని ఏది అనిపించిందో అందులోకి దూకేశాను ఎందుకంటే మీది ఒక మలబద్ధకపు జీవితం అయితే మీరు నిరంతరం ఇలాగే ఆలోచిస్తూనే ఉంటారు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు నాకు ఎందులో ఆసక్తి ఉంది ఎందులో నాకు ఆసక్తి లేదు మీకు అన్నిటి పట్ల అదే ఆసక్తి ఎందుకు ఉండదు అని అడుగుతున్నాను హలో ఈ సృష్టిలో ఉన్న అన్నిటి మీద మీకు ఎందుకు ఆసక్తి లేదు మీకు ఏదో ఒక విషయం పట్ల ఆసక్తి ఉంది అంటే దాని అర్థం ఏంటి మీకు మలబద్దకం ఉంది అని దాని అర్థం అదే కదా బుద్ధి లేని వాళ్లు వాళ్ళకి నచ్చని పనులు చేసి జీవితాంతం బాధపడుతూ ఉంటారు ఎందుకంటే అది వాళ్ల అవసరమనో అది వాళ్ల బాధ్యతనో అనో వాళ్ళనుకుంటారు తెలివైన వాళ్లు ఏం చేస్తారంటే తమకు నచ్చిన పనులు చేస్తూ ఉంటారు కొంత స్థాయి వరకు వాళ్లు వాళ్ల జీవితాన్ని ఆనందంగా గడుపుతారు కాని ఒక మేధావి ఏది అవసరమో అది ఆనందంగా చేయడం ఎలాగో చూస్తాడు అప్పుడే మీ మేధస్సు వికసిస్తుంది ఎందుకంటే నాకేంటి అనేది ఇక ఉండదు అప్పుడు మీరు జీవితాన్ని చూసే విధానం అపరిమితంగా విస్తరిస్తుంది కాబట్టి మేము చేసిన ప్రతి పని ఈ ర్యాలీ కానివ్వండి ఇంకా ఇతర విషయాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ నేను నా చుట్టూ ఉన్నవాళ్లకి ఇలాంటివి చెప్పను అది జరగాలి ఇది జరగాలి ఇది చెయ్యాలి అంటూ ఏమీ చెప్పను అవును కొన్ని విషయాలు చెప్తాను మిగిలిన విషయాలన్నీ నేను నా మనసులో సృష్టించుకుంటాను ఇంకా అది జరిగి తీరాలని నాకు తెలుసు అది జరుగుతుంది కూడా అదేదో అదేదో నా సంకల్పాన్ని ప్రపంచంపై రుద్దడం వల్ల జరగదు విషయమేమిటంటే నేను ప్రపంచ సంకల్పాన్ని నెరవేరుస్తున్నాను అంతే